మర్చిపోకండి, ఏ సైకలాజికల్ ప్రాబ్లం అయినా సరే అది డైరెక్ట్గా సైకలాజికల్ ప్రాబ్లంలా కనిపించదు. ఎవరైనా సైకాటిస్టో సైకాలజీ దగ్గరకు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు నీకన్నా పిచ్చి అంటారు. పిచ్చి జాతికి సంబంధించిన రెండు మూడే, తలనొప్పి కూడా కారణం మనసు మానసిక సంబంధించి ఉంది అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరో కాల్ వస్తుంది, కాల్ చూద్దాం. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మన పేరు చెప్పండి. వెన్నెల గారు, అంటే నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ సార్. అంటే ఎవరు ఏమనుకుంటారు అన్న భయం ఎక్కువ. స్టేజ్ ఫియర్ ఉందంటే బాగానే ఉంటాం, కానీ స్టేజ్ ఎక్కేసరికి కొంచెం ముందు అడుగు వైపు నుంచి కుడి వైపు నుంచి డౌట్ వస్తుందమ్మా. అవునండి. ఓకే, నేను చెప్తాను, పెట్టేసండి అమ్మా. రైట్, ప్రపంచం మొత్తం మీద మహామహా జీనియస్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఈ ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. తినక తినక వేప తియ్యినను అనగనగరాగా అతిశయం అని చెప్పేసి ఎప్పటి నుంచో మన సామెతి. చిన్న చిన్న గ్రూప్లో స్టార్ట్ అయితే అలా 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 ఎంత మైకాసూర్లు అయిపోతారు. మా సెంటర్లో అమ్మ ప్రతి క్లయింట్ కూడా మొదట మైక్ దగ్గర రమ్మంటే భయపడతారు. ప్రతి ఒక్కరికి మైక్ ట్రైనింగ్ ఉంటుంది. మైక్ దగ్గర రమ్మంటే పారిపోతుంటారు. లాస్ట్ డే వాళ్ళు మైకాసూర్లు అయిపోతుంటారు, అంటే మైక్ వదలరు అనమాట. అంచేత ఒక 10 డేస్ మించి పట్టదు ఎక్స్ట్రాడినరీ స్పీచ్లు ఇవ్వడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ, బాడీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడం కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్ డెవలప్ చేసుకోవడం మ్యాక్సిమం 10 డేస్ పడుతుంది. ఇట్స్ ఏ స్పీక్ పవర్. ఒక అద్భుతమైన సీడీ కూడా రిలీజ్ చేశాను. ఆ సీడీ ద్వారా కూడా మనం పబ్లిక్ స్పీచెస్ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం భావ వ్యక్తీకరణ సీడీ, నా గొంతుతో 580 సీడీలు ఉన్నాయండి. ప్రతిదీ ట్రీట్మెంట్ సీడీస్, ట్రాక్ వన్ లో థియరీ ఉంటుంది, ట్రాక్ టూలో థెరపీ ఉంటుంది, ప్రాసెస్ సంబంధించిన థెరపీ. సో ఈ సీడీల ద్వారా మీరు దాని నుంచి బయటపడచ్చు, లేదు ప్రత్యక్షంగా వస్తే 10 రోజుల్లో మిమ్మల్ని బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చేటట్టుగా మీ పేరే వినేల ఆకాశంలో మంచి తారగా మార్చే పూచు నాది. నమస్తే అమ్మా. నమస్తే. నెక్స్ట్, ఎవరైనా కాల్స్ ఉంటే చేసుకోవచ్చు. ఈలోగా నేను ఇంకా టెక్నిక్స్ అన్ని నేర్పుతుంటాను. స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మీకు తెలియకుండా వచ్చేది ఎవరికైనా సరే వచ్చే ఎసిడిటీ అని చూసుకోండి. మీరు ఎక్కడైనా సరే మనసు బాగాలేకపోతే ఆ రోజు నిద్ర పెట్టదు. ఆమన్నాడు తలనొప్పి కానీ మూడు బాగాలేదు. ఈ మధ్య ఎక్కువ నోటంటే ఒక శబ్దం అవుతుంది, జీవితంలో విసిగిపోయింది. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? డిప్రెషన్ ముఖాల్లో డిప్ప ముఖాలు ఉంటాయన్నమాట. డిప్రెషన్ ముఖాలు ఎలా ఉంటే డిప్ప మొగ్గ, మొగ్గకు ఆపోజిట్ బ్లాజం, పువ్వు వికసించడం. ఒకసారి స్మైల్ అండ్ ప్రేక్షకులందరూ ఒకసారి స్మైల్ అండ్ స్మైల్ స్మైల్ కాదు స్మైల్ స్మైల్ చేస్తే సగం డిప్రెషన్ అక్కడే తగ్గిపోతుంది. ఏ మొగుడు పిల్లలను వదిలేచి ఒకరి ముఖం ఒకరు చూసి ఒకరు నవ్వుకుంటున్నారండి? ఏ పిల్లల తల్లిదండ్రులు నవ్వుకుంటున్నారా? ఎవరు గొడవ వాడిది, నవ్వు ఎక్కడ లేదు. చిన్నపిల్లలు రోజుకు 400 సార్లు నవ్వుతారు, పెద్దవాళ్ళు అయిపోయాక రోజుకి 10 సార్లు నవ్వడానికి ఏడుతామట. ఎంత కలకల్లాడుతూ పిల్లల్లాగా నవ్వగలుగుతారో అంత డిప్రెషన్ యాంగ్జైటీ ఎవరికి దగ్గరికి రాదు. సో రామగుండంలో వాయుగుండంలాగా డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ స్మైల్ చేయండి. రోజు పాజిటివ్ థింకింగ్ చేసుకోండి. నేను చేయలేను చేయలేను కాదు, నేను ఎందుకు చేయలేను. ఐ కాంట్ కంటలోతు మునిగిపోతారు. వై కాంట్ ఐ? ఎస్ ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ అని రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 6 సార్లు అనుకోండి. మీలో లోపల దాగున్న ఒక వ్యక్తి బయటకు వచ్చి తీరుతాడు. నెక్స్ట్ కాల్. హలో హలో సార్, నేను నాయుడు అండి. నమస్తే నాయుడు గారు, చెప్పండి. సార్, నేను రిజిస్టర్ బ్యూరో చేసుకుంటానండి. ఓకే. ఈ రిజిస్టర్ బ్యూరో సార్, నేను తరచుగా క్లయింట్ ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతాను. అంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడం మర్చిపోవటం, వాళ్ళ వాళ్ళని బయటకు వెళ్ళిపోతే ఫోన్ చేయడం అనేది మర్చిపోతూ ఉంటాం. ఈ భూమి కూడా పెట్టుకెళ్తాం, తాళాలు పర్సులు ఇవి ఎక్కడైతే పెట్టి మర్చిపోతాం. ఇప్పుడు మొట్టమొదటి ఇప్పుడు బాగా అయిపోతుందండి స్ట్రెస్ ఫీల్ అయిపోవటం వల్ల. దీని పరిష్కారం చెప్తానండి నాయుడు గారు, మీరు ఫోన్ పెట్టండి. సాధారణంగా లైఫ్ అనేది బిజీ, బిజినెస్ లో బిజీ ఉంది చూడండి, బిజినెస్ లో బిజీ. ఎంటర్ప్రైన్యూర్ అండి, ఎంటర్ప్రైన్యూర్ అండి, టేకింగ్ రిస్క్ అని ఎంటర్ప్రైన్యూర్ వరల్డ్ లోనే రిస్క్ టేకింగ్ అని అర్థం. ఈ రిస్క్ టేకింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ కానీ మరొకటి కానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఫాస్ట్ గా ఉంటుంది జీవితం. ఫాస్ట్ ఫుడ్ తింటారు, ఫాస్ట్ గా డబ్బులు వస్తాయి, తర్వాత ఫాస్ట్ గా జబ్బులు కూడా వచ్చేస్తాయి. మీరు చూడండి, 1 గంటకు భోజనం చేసే వాళ్ళు 1 గంటకు చేయకపోతే ఎంజైమ్స్ 1 గంటకి రిలీజ్ అవుతాయి, పాపం వాటికి తెలియదు. మనం కానీ భోజనం చేయకపోతే ఏమవుతుందంటే కడుపులో ఉన్న వాటిని తినేస్తుంది, అదే అల్సర్ అంటే. ఎవరైతే ఈ స్ట్రెస్ యాంగ్జైటీతో నిరంతరం టైం పాడు లేకుండా భోజనం చేస్తారో వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుంది. మీరు చూసుకోండి, మీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే
ఎవరైతే టైం భోజనం చేయకుండా ఎవరైతే సరైన పద్ధతిలో లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ డయాబెటీస్, బీపీ, దీన్ని ఏమంటారంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఒక జీవన శైలి కారణంగా జబ్బులు వస్తున్నాయి కాబట్టి పదేళ్ల క్రితం మనకి ఎంతమందికి షుగర్ వ్యాధి లేదే, పదేళ్ల క్రితం ఇంతమందికి బీపీ లేవే, పదేళ్ళ మందికి ఇంత మందికి హార్ట్ అటాక్ లేవే. హార్ట్ అటాక్ రావడం కారణం థార్ట్ అటాక్, థార్ట్ అటాక్ డైరెక్ట్గా ఇక్కడ కొడుతుంది హార్ట్ అటాక్. స్ట్రెస్, యాంగ్జైటీ. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గిందంటే మతి మార్పు లేదు, ఏం లేదు, అన్నీ గుర్తొస్తాయి. ప్లెజెంట్నెస్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, కూల్గా కామ్గా మానస సరోవరంలో ఉంటే ఎంత ప్రశాంతత వస్తో అంత ప్రశాంతతగా ఉండడానికి ఎక్స్ట్రాడినరీ టెక్నిక్స్ మా దగ్గర సీడీలు ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. అవి కానీ మీరు చదివి ఇంప్రూవ్మెంట్ చేసినా లేదు, మా దగ్గరకు ఒక రోజు రెండు రోజులు స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు జరిగితే అండి దానికి వచ్చిన. అలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఎంత ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ టైంను మేనేజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చేస్తే ఎవరు ఏది మర్చిపోరు. సో లైఫ్ను మేనేజ్ చేసుకోవడానికి లైఫ్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర. జీవితంలో భార్య ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే, బిజినెస్ ఇంపార్టెంటే, డబ్బులు ఇంపార్టెంట్. జబ్బులు రాకుండా ఉండాలంటే లైఫ్ స్కిల్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉంది. జబ్బులు రావు. లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల భార్యతో ప్రేమగా ఉండడం వల్ల, ఐ లవ్ యూ చెప్పడం వల్ల, పిల్లల్ని ముద్దుగా హగ్ చేసుకోవడం వల్ల, అమ్మతో లవ్లీగా ఉండడం వల్ల, ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు సంపూర్ణ మానవులు అవుతారు. లేకపోతే ఏదో రంగంలో గొప్ప వాళ్ళు అవుతారు, మిగతా అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంటారు. మిగతా అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంటే అది సంపూర్ణ జీవితం కాదు. సంపూర్ణ జీవితం ఎలా రావాలనేది నా దగ్గర చాలా కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో కుటుంబం ఎంతగానో జాయిన్ అయితే పిల్లలు బాగా చదువుకుంటారు, భార్యకు వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, భర్తగా మీరు బిజినెస్ బాగా చేయగలుగుతారు, పిల్లలకి కుటుంబానికి ఎంతెంత టైం ఎప్పుడప్పుడు ఎలా చేయాలనేది ఒక అద్భుతమైన క్రియ. ఆ క్రియ నేర్చుకున్న వాళ్ళు ధన్యుని సుమతి. ఓకే, చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారండి. ఇంతకాలం మనకి వర్షాలకు ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు ఫోన్లు జల్లు కురుస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం ఇదే టైంలో ఇదే ఛానల్లో ఇదే ప్రోగ్రాం జరుగుతుంది. ఈసారి ఫస్ట్ టైం కాబట్టి నన్ను మిస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ టైంకి సేమ్ టైంకి మీరు వచ్చారంటే మీరు మీ సమస్యలు పరిష్కరించడానికి మై హోనా, నేను ఉన్నాను, ఐఎమ్ దేర్. నా స్లోగనే నేనున్నాను, ఐఎమ్ దేర్, ఐఎమ్ హియర్, వేర్ ఎవర్ యూ గో, అచ్చుకోక ఫాలోస్ అన్నట్టుగా. నేను నేర్పిన సైకాలజీ పాఠాలు ఎక్కడికెళ్ళినా సరే ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. యూజ్ చేసుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు, ఎవరు లేకపోతే లూజ్ అవుతారు. ఓకే, సో అంచేతటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దాంతోపాటు మధ్యకాలంలో కెరీర్ను బాగా కిల్ చేసే ప్రాబ్లము నత్తండి. ఈ నత్తి వల్ల ఏమైపోతుందంటే చాలామంది బయటకు వెళ్ళి మాట్లాడలేరు, నత్తికి మందులు కానీ సర్జరీస్ కానీ ఏమి ఉండవు. దానికి ఇప్పుడు బిహేవియర్ సైకోథెరపీ ఫర్ స్టట్టరింగ్ మేనేజ్మెంట్ అనే కోర్సు మా దగ్గర ఉంది. 15 రోజులు 70% వాళ్ళు అందరిలాగా మాట్లాడగలుగుతారు. అంటే మాటలు సరిగ్గా మాట్లాడకపోవడం ఆ ప్రపంచంలో ఏమి వాడికి ఏం కాదు, ఓన్లీ కెరీర్లో వెనకబడిపోతాడు. అంతే, కెరీర్లో ఎప్పుడైతే వెనకబడిపోయాడో వాడు జీవితంలో ముందు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్ అన్నాడు, బీటెక్ స్టూడెంట్కి నత్తి వచ్చినట్టుగా ఎంబీబీఎస్ స్టూడెంట్కి నత్తి రాదు. బీటెక్ స్టూడెంట్ వాడు క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది దాంట్లో పాస్ అవ్వాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, వర్క్షాప్లు అటెండ్ అవ్వాలి, మాట్లాడే అవసరం ఉంటుంది కాబట్టి బీటెక్ స్టూడెంట్కి నత్తి వస్తుంది. మాట్లాడిన అవసరం పెద్దగా స్పీచ్లు ఇవ్వాల్సిన అవసరం లేని మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి నత్తి తక్కువగా వస్తుంది అప్పుడప్పుడు. లేడీస్కి అయితే 1000 మంది జెంట్స్కి వస్తే ఎక్కడో ఒకరో ఇద్దరికో లేడీస్కి వస్తుంది, లేడీస్కి నత్తి రాదండి. కాబట్టి నత్తి కూడా మా దగ్గర పరిష్కారం ఉంది. స్టామరింగ్ ఆ స్టట్టరింగ్ అనే పేరుతోటి ఎక్కువ బెక్కువ పేరుతో వచ్చే వాటికి మీరు ఫ్లూయెంట్గా మాట్లాడేటట్టుగా చేయగల శక్తి ఈ సైకాలజీకి, మైండ్ పవర్కి, ఈ ట్రైనింగ్స్కి ఉంది. మీరందరూ కూడా నా యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకుని అందరూ బాగుండాలనేది కాన్సెప్ట్ మాది. ఆల్ ఈజ్ వెల్ అని అందరూ బాగుండాలి. సర్వే జన సుఖునో భవంతు. అందరూ బాగుండాలంటే అందరూ కూడా ఈ సైకాలజీ నేర్చుకుని కుటుంబానికి అర్జెంట్ పిల్లల పెంపకం మీద ఒకరోజు చెప్తాను, చైల్డ్ సైకాలజీ మీద ఒకరోజు చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ జస్ట్ జ్ఞానయోగ విజ్ఞానం సంపాదిస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, కొన్ని ప్రాక్టీస్ చేస్తే సాల్వ్ అవుతాయి, కొన్ని విషయం తెలుసుకుని ఇంప్రూవ్మెంట్ చేస్తే సరిపోతాయి. ఎంతోమంది సిగ్గరులు, ఎంతోమంది పిరికోలు, ఎంతోమంది భయస్థులు మా దగ్గరికి వచ్చాక నేను 33 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను,
బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చారు, కోట్లు సంపాదించుకునే పొజిషన్కి వచ్చారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు, పెద్ద పెద్ద లెవెల్ స్థాయికి వెళ్ళారు. మీరందరూ కూడా అలా మారాలని కోరిక. మిమ్మల్ని జీరో నుంచి హీరో చేసి పూజది నాది. తప్పనిసరిగా మీ అందరి జీవితాన్ని మార్చడానికి నేను ఉన్నాను. ఏ సమస్యలు ఉన్నా సరే, ఈ ప్రోగ్రామ్ అయిపోయినా సరే మర్చిపోకండి, www.vedata.in అది పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన వెబ్సైట్. దానికి వెళ్ళి నా ప్రోగ్రామ్స్ మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీసుల్లో కానీ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్స్ట్రాడినరీ 6000 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా దగ్గర ఉన్నాయి ల్యాప్టాప్లో. రెండోది www.krantika.com ఇది సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ ఇచ్చే వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళి కౌన్సిలింగ్ పేజ్లో మీ ప్రాబ్లం పెట్టండి, నాకు వస్తుంది. తర్వాత బ్లాగ్స్ కావాలంటే www.krantika.blogspot.in వెళ్ళండి. ఫేస్బుక్లో కూడా క్రాంతికార్ వైఈ మీరు కనెక్ట్ అవ్వండి. నాకు ఎప్పటికప్పుడు ఎవ్రీడే రోజుకి ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. నిరంతర ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్కి కొంచెం పెరిస్పిరేషన్ పెడితే సక్సెస్ అవుతారు. ఇన్స్పిరేషన్ అనేది 1%, 99% పెరిస్పిరేషన్ అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantika.com, www.vidata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantika.com, www.vidata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantika.com, www.vidata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.